चंद्र खंड समस्त भक्ता भयदान शौंड द्विज प्रभा भासित पद्मजांड हिरंब लंबोदर वक्रतुंड हरिकथा परमार्थ साधनम हरिकथा परमार्थ साधनम अनुपमाघ संदोघनाशनम हरिकथा षड्वर्ग विदूरम् अरिषड्वर्ग विदूरम् अरिषड्वर्ग विदूरम् अखिल शास्त्रार्थ परिपूरित काव्यम् अखिल शास्त्रार्थ परिपूरित काव्यम् भक्त हृदय कोमल कमलार्चित बंभरमू भक्त हृदय कोमल कमलार्चित बंभरमच्चारंदद भक्त हृदय कोमल कमलार्चित बंभरमच्चारंददायक प्रतिभवनामुरक्तित सोभररायैन श्रीमन् महाभागवत हरिकथ परमा साधनम् अनुपमाघ संदोघनाशनम् हरिकथा प्रीति भागवतमु भक्ति ज्ञान वैराग्य तत्व मुक्तुलकु आस्पदम् भगवंतुनि गृहम् अदि నిగమ పదోపన్యాసుడు సుతపో విలాసుడు అనుపమ యోగాభ్యాసుడు రవిభాసుడు అయినటువంటి హరిదాసుడు వ్యాస విరచితం. అంతేకాదు విష్ణు కథా సారం భవ కృష్ణ కవిదూరం విష్ణు కథా సారం భవ కృష్ణ కవిదూరం తుష్టీకృత వైరం బుధ తోషిత ప్రచారం తుష్టీకృత వైరం బుధ తోషిత ప్రచారం హరి వాసుదేవ గీతం సర్వ ప్రపంచ భూతం వాసుదేవ గీతం సర్వ ప్రపంచ భూతం భాసమాన నారాయణ దాస సప్రణీతం భాసమాన నారాయణ దాస సప్రణీతం మురాంద భరితం మురళీధర చరితం మురళీధర చరితం వికృత సర్వ దురితం పిబత పిబత త్వరితం రీది తక్షక భణీంద్రుని యొక్క విశారల హేతి సంతతి చే పతనం అవుతామనే ఆందోళన చెందుతూ జాహ్నవీ తీరంలో ప్రాయోపవేశ దీక్షలో ఉన్నాడు పరీక్షణ్ మహారాజు. ఆ యొక్క శృంగి శాపతప్తుడై ఆ సమయంలో వశిష్ఠాది మహర్షులందరూ కూడా వెళ్ళి ఏమో ధర్మ ఉపదేశాలు చేశారు, ఆత్మ సంస్కారాన్ని కల్పించారు. అంతేకాకుండా సుఖయోగి మోక్ష తత్వార్థభోగి సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఆ మహానుభావుడు కూడా వెళ్ళి, నాయనా ఆత్మ సందర్శనం అయిన తర్వాత నువ్వు కేవలం అమరుడవే అవుతావు, అవినాశివి, ఆ భౌతికమైనటువంటి ఈ యొక్క మృణమయ స్వరూపాన్ని విడిచిపెడితే ఆ చిన్మయతత్వాన్ని చూడగలిగినప్పుడు నీకు ఏ కొరంత ఉండదు సుమా, నువ్వు శాశ్వతుడు కనుక ఈ భాగవతం విను. ఎలాంటిది భాగవతం? కేవలం ప్రాణం శ్రీ భాగవతం ద్వాదశ స్కంధ భూషితం దశమే తత్ర సంభూతం కృష్ణస్య చరితామృతం. శ్రీకృష్ణుడి యొక్క జనన కథ అడిగావు కాబట్టి శృతిహితంగా విను, చక్కగా తన్మయుడవై పునరావృతిరహితమైనటువంటి పరతత్వాన్ని పొందు. నాయన లీలా ప్రేమణ ప్రియాధిక్యం మాధుర్యం వేణురూపయోహో ఇత్యసాధారణం ప్రోక్తం గోవిందస్య చతుష్టయం అని
అన్యేచాంశ కళాపం సహ కృష్ణస్తు భగవాన్ స్వయం. తతిమ అవతారములన్నీ కూడా భగవంతుల్లో కొన్ని లీలలు మాత్రమే, కానీ కృష్ణావతారం అలా కాదు, సంపూర్ణ అవతారం అయిన కారణం చేత ఆ కృష్ణతత్వం చాలా విలక్షణమైనటువంటిది. ఒకప్పుడు శూరసేన మహారాజు గారు యదువంశంలో పుట్టినటువంటి వారికి, భోజవంశంలో పుట్టినటువంటి ఉగ్రసేన మహారాజు గారికి బంధుత్వం ఏర్పడింది. ఎలా? ఆ శూరసేన మహారాజు గారి కుమారుడైనటువంటి ఆ వసుదేవుడు ఉన్నాడే, వసుదేవునకు ఇదివరకే పౌరవి రోహిణి అనే భార్యలు ఉన్నారు. వారు కాక ఉగ్రసేన మహారాజు గారి యొక్క తమ్ముడైనటువంటి దేవకుని యొక్క కుమార్తె దేవకీదేవిని కూడా వివాహం చేశాడు. వివాహం చాలా ఆనందప్రదంగా జరిగింది. అనేక మంది బ్రహ్మాండమైనటువంటి విద్వాంసులు అందరూ కూడా ఎంతో మంది సన్మానాలు చేసి చాలా కళ్యాణప్రదంగా జరిగినటువంటి ఆ వివాహానంతరం ఆమెకు ఇవ్వవలసినటువంటి మర్యాదలు, అనేకమైనటువంటి దాసదాసీ జనములు, ఆ మంగళ వాద్య ఘోషలతో వీటన్నిటిని కూడా పంపిస్తున్నారు. ఆ వెళుతున్నప్పుడు ఈ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలను నేనే స్వయంగా ప్రత్యేకించి వీరిని అత్తవారింటికి పంపించాలి అమ్మాయిని చెల్లెల్ని అనే భావంతో ఉగ్రసేన మహారాజు గారి కుమారుడైనటువంటి కంసుడు స్వయంగా రథం నడుపుతున్నాడు. ఆ గుర్రములు కూడా ఒకే రకమైనటువంటి లయలో ఆ యొక్క నడక నడుస్తూ ఇరువైపులా కూడా సైనికులు విన్యాసం చేస్తూ ఉండగా ఇలా నడుపుతూ ఉన్న సమయంలోనే ఒక్కసారి అంబరవాణి ఏదో ధ్వని చేసింది. కంసుడు ఒక్కసారి అలా నివ్వెరపడి పైకి చూచాడు. కంసా మందభాగ్యుడా, ముందు వెనకల రయబోని మందభాగ్యుడవు, చెల్లెలి నంపు చుల్టి ఒక్కో నిన్ను దీని అష్టమ గర్భం మెత్రలజేయు, మనుము నీ చావునకు నీవే మందు గొనక ఈ అంబరవాణి యొక్క వాక్కు వినడంతోనే ఆశ్చర్యచకితుడై ఆవేశ పరవశుడై కంసుడు ఒక్కసారి కత్తి చూసి దేవకీదేవి యొక్క జుట్టు పట్టుకున్నాడు. ఆ రథం మీద నుంచి కిందకి ఈడుస్తున్నాడు. ఈడుస్తూ కత్తి బట్టి ఆమె యొక్క కుత్తుకను నరికేవాలనే భావంతో ఆవేశపడుతూ ఉంటే చప్పున వసుదేవుడు అడ్డవెళ్ళాడు. బావా నా మాట విను, బయలాడిన నుడులాలిల్చి ఆడుబడుచున న్యాయముగా చంపెదవా బావా, దయమాలి దయమాలి మూత్ర దంపతుల గుల్చు, దయమాలి మూత్ర దంపతుల గుల్చు, దారుణమున కుడిగట్టదవా పాదక మొనరింపకు మీ సోదరి, పాదక మొనరింపకు మీ సోదరి హేతువెట్లగు నీ తల వ్రాతకు, పాదక మొనరింపకు మీ సోదరి హేతువెట్లగు నీ తల వ్రాతకు, నీతి విధుడవయో నిను బాటికి మాన దోహము సవాని, నీతి విధుడవయో నిను బోలికి నిను బోటికి తగదయ్యా, ఈ మహా అపరాధమైనటువంటి ఈ యొక్క ఘోరమైనటువంటి పిచ్చి నీకు తగదు. మాని హింస కంసా
తమిదీన చెక్కుట దమ్ముల నద్దిన చిన్ని కాటుక చుక్క చెరగలేదు పెళ్లి పీటన్ కట్టబెట్టిన వలనైన మధుపర్కముల చెన్ను మాయలేదు మురువు సూపగ పాలమున తీర్చిదిద్దిన కళ్యాణ తిలకంబు కగలేదు మురువు సూపంగరు నిమ్మేన పసుపు పూసిన మేలి పూతల మిసమిసల్ పోవలేదు బంధుగణమింటి దారియుల్ పట్టలేదు చెల్లెలిన్ పుణ్యశీలను అబల కొత్త ముత్తైదు వనుడాసి కత్తి దూసి చంపను కించుటలు నీకు చనునే బాబా కొత్త ముత్తైదు వనుడాసి కత్తి దూసి చంపను కించుటలు నీకు చనునే బావా 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 ఆగు ఆగు ఆమెను చంపితే నా ప్రాణం కూడా వెంటనే పోతుంది ఒక్కసారి దంపతులను కూల్చినటువంటి మహాపాత్రను నీకు ప్రాప్తిస్తుంది అసలు ఒకరికొకరు కారణం ఎవరూ కారు ఇది కేవలం నీ సావునకు ఆమె కారణం అనేటువంటిది ఒక నామమాత్రమైనటువంటి భ్రాంతే తప్ప ఒకరి సావుకు ఎవరూ కారణం కాదు ఒక కర్మయే కారణం కర్మ వలనే జీవులు పుడుతూ ఉంటారు సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు కనుక కర్మమున పుట్టు జంతువు కర్మము చే వృద్ధి పొందువు కర్మమున చెడు కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణం అతిప అంతేగాని దీనికి ఆమె కారణం కాదు ఒకవేళ ఆమెను చంపేస్తావు అనుకో తరువాత నీవు శాశ్వతంగా ఉంటావా దానికి ఏదో కారణం అవుతుంది అందుకే సాధారణంగా నిందలేందే బొందే పోదు అంటారు అంతే తప్ప ఎప్పటికైనా నశించే వాళ్ళే పుట్టిన వాళ్ళందరూ కూడా ఇలా వేదాంతం చెప్పినప్పటికీ కూడా వినకుండా ఎప్పుడైతే మరల ఆవేశపడి కత్తి దూస్తున్నాడో ఆమె యొక్క కొప్పు పట్టుకున్నాడో వెంటనే ఇంకొక మాట చెప్పాడు వసుదేవుడు బావా నేను ఒక మధ్య మార్గం చెబుతాను నేను కారణం ఏమిటంటే ఇది కేవలం దేవకీదేవి యొక్క ప్రాణానికి ప్రమాదం కలగకూడదు నీ యొక్క ఆవేశానికి తగిన శాంతి కావాలి నీకు మృత్యువు దరి చేరకూడదు కనుక ఒక్క పని ఆమెకు పుట్టినటువంటి పిల్లల్ని ప్రతి వాళ్ళని కూడా తీసుకొచ్చి నేను ముందుంచుతాను అష్టమ గర్భం వల్ల కదా నీకు ప్రమాదం వచ్చేది కనుక ఒక్కొక్క బిడ్డను అలా తీసుకొచ్చి నేను ముందుంచుతాను ఎక్కడ వాళ్ళు అక్కడ హతం చేసేయి అప్పుడు దేవకి యొక్క ప్రాణానికి ప్రమాదం ఉండదు కదా అలా చేయమంటే చివరకు ఎలా అయితే ఒప్పుకున్నాడు ఆ రథం మీద నుంచి దిగి కంసుడు వెళ్ళిపోయినాడు వెంటనే ఆ యొక్క వసుదేవుడు భార్యను తీసుకొని ఆ శూరసేన మాగధములు అనేటువంటివి మాగధ శూరసేనములు అనేటువంటి ప్రదేశాలు ఉన్నాయి కదా దానికి మధురానగరం ముఖ్య పట్టణంగా అక్కడికి చేరిపోయినాడు ఆ యొక్క వసుదేవుడు వెళ్ళిన తర్వాత ఒక్క సంవత్సరమునకే ఆమెకి సంతాన ప్రాప్తి చేకూరింది ఆ మగబిడ్డను తీసుకొని వచ్చి వెంటనే కంసుని దగ్గరికి చేర్చాడు కంసుడు చూచాడు బావా ఇతని వల్ల నాకే ప్రమాదము లేదు అష్టమ గర్భం వల్ల కదా నాకు నష్టము కష్టము కూడా చేకూరేది కనుక నేను ఈ బిడ్డను చంపను తీసుకువెళ్ళమన్నాడు కనుక ఆ సత్యవ్రతుడై బిడ్డను అలా తీసుకొని వచ్చి ఇవ్వడమే కాక తతిమా ఒక్కొక్కరిని కూడా ఇలా ఆరుగురు వరకు బిడ్డను తీసుకొచ్చారు తీసుకొస్తూ ఉంటే ఇది అందరూ చాలా సంతోషించారు కేవలం వసుదేవుడు చాలా యోగ్యుడు ఇలాంటి వాళ్ళకు ఎప్పుడూ కూడా ఆ సత్యం అనేటువంటిది ఆరాధ్య దైవంగా ఉంటుందన్నారు పెద్దవాడి పేరు కీర్తివంతుడు అని పేరు పెట్టారు రెండో వాడికి సుశేరుడు అన్నారు మూడో వాడికి భద్రశేరుడు అన్నారు ఇలా పేర్లు పెట్టుకొని ఆ యశోదాదేవి దేవకీదేవి ఎంతో ఆనందపడుతోంది కానీ మరుక్షణమే ఏ క్షణానికి దుర్మార్గుడు వచ్చి హతం చేస్తాడో నీచాహ్ కలహమిచ్చంతి సంధిమిచ్చంతి సాధవ అన్నారు కదా నీచులు కలహానికి కాలు దువ్వుతూ ఉంటారు బుద్ధిమంతులు సంధినే కోరుతూ ఉంటారు అలా అనుకుంటూ ఉండగానే ఆరుగురు బిడ్డలు వృద్ధి పొందుతున్న సమయంలో నారద మహర్షి బయలుదేరి వస్తున్నాడు కంసుని దగ్గరికి ఎలా వస్తున్నాడు అతను దేవదత్తాం ఇమాం వీణాం స్వరబ్రహ్మ విభూషితాం మూర్ఛయత్వా హరికథాన్ గాయమానశ్చామ్యం అని చెప్పుకునేటువంటి సకల కళాకోవిదుడు సంగీత రస విశారదుడు శారదాతనయుడు నారదుడు దేవదేవ పుండరీక నయనాదీనావన సకల లోక భావన దేవదేవ దేవదేవ పుండరీక నయనాదీనావన సకల లోక భావన దేవదేవ పుండరీక నయన హే